ఆ జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఉద్యోగులకు పదహారు శాతం హెచ్ఆర్ఏ జనాభా నిబంధనలను సరలిస్తూ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పుడు ఉన్న పన్నెండు శాతానికి బదులు పదహారు శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడం అయితే జరిగింది జిల్లా కేంద్రాలు ముఖ్యంగా పార్వతీపురం ఒకటి పాడేరు ఒకటి అమలాపురం ఒకటి భీమవరం ఒకటి బాపట్ల నర్సారావుపేట పుట్టపర్తి రాయచోటుకైతే వర్తింపజేశారనమాట జూన్ ఒకటి నుంచి అమలైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే హర్షం అయితే వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె బత్యాన్ని పదహారు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జనాభా నిబంధనలో మార్పు అయితే తీసుకొచ్చిందనమాట ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు పన్నెండు శాతం మాత్రమే ఇంటి అద్దె బత్యం అయితే లభిస్తుంది అయితే ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు జనాభా నిబంధనలు ప్రభుత్వం సరలించింది పన్నెండు శాతం ఇంటి అద్దె వచ్చ్యాన్ని పదహారు శాతానికి అయితే పెంచింది అనమాట ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు ఎస్ఎస్ రావత్ గారు అయితే ఇక్కడ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఈ పెంపు వచ్చే నెల ఒకటి నుంచి అమలులోకి అయితే వస్తుందని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి ఇప్పుడే అంటే ఆల్రెడీ రాత్రి దీనికి సంబంధించి జీవో అయితే వచ్చింది మన ఛానల్ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు క్లియర్గా ఏ జనాభాని ఇక్కడ నిబంధనలు మార్పులు చేశారు కాబట్టి ఈ పట్టణాలకు అయితే వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో